జూరాల చరిత్రలో మరోసారి యాసంగి పంటకు బ్రేక్ పడింది. సరిపడ నీటి నిల్వలు లేక రైతులు ఆశలు ఆవిరయ్యాయి. వానాకాలం సీజన్ పంటలకే వారానికోసారి నీళ్లు విడుదల చేస్తున్నారు. ఇక యాసంగికి క్రాప్ హాలిడే ప్రకటించారు అధికారులు. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో యాసంగి ఆశలు ఆవిరయ్యాయి. వర్షాలు కురవకపోవడం, ఎగువ నుంచి వరద రాకపోవడంతో ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేవు. దీంతో దాదాపు 2 నెలల నుంచి వానాకాలం సీజన్ పంటలకే వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక యాసంగి సాగు అంశంలో రైతులను కృష్ణమ్మ తీవ్ర నిరాశకు గురిచేసింది. క్రాప్ హాలిడే ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జూరాల ప్రాజెక్టు కింద యాసంగి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ యాసంగి పంటలకు పంట విరామం ప్రకటించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎగువ వర్షాభావ పరిస్థితులు, ఆశించిన స్థాయిలో వరద ప్రవాహం లేకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఇటీవల జరిగిన నీటిపారుదల శాఖ అధికారుల సమావేశంలో పంట విరామంపై నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి కన్నా తాగునీటి అవసరాలకు పెద్దపీట వేయటంలో పంటల విరామం తప్పదనే అభిప్రాయానికి వచ్చారు అధికారులు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగు సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు జూరాల ప్రాజెక్టు. అయితే జూరాల ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా దాదాపు 1,05,000 ఎకరాల సాగు విస్తీర్ణంలో ఉంది. జూరాల ప్రధాన ఎడమ కాలువ దాదాపు 100 కిలోమీటర్ల పొడవున 10 మండలాల మీదుగా సాగుతుంది. ఈ కాలువ జూరాల డ్యాం నుంచి సుమారు పెంట్లవెల్లి మండలం వరకు ఉంది. అధికారికంగా 70,000 ఆయకట్టు ఉంటే అనధికారికంగా మరో 30,000 ఎకరాలు మోటార్ల ద్వారా సాగులోకి వస్తున్నది. ఎగువన నారాయణపూర్ డ్యాం కింద కూడా యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించారు. డ్యాం లో నీటి పరిస్థితులను బట్టి అక్కడ కూడా 2వ పంటకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. అయితే నారాయణపూర్ డ్యాం కింద 2వ పంట సాగైతే దిగువన జూరాలకు కొంత నీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగువన ప్రాజెక్టు సైతం పంట విరామం ప్రకటించడంతో జూరాల కింద యాసంగి కష్టంగా మారింది. ఇక జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ, నీటి అవసరాలకు తోడు ఇతర పరిస్థితుల కారణంగా ఈ యాసంగికి క్రాప్ హాలిడే ప్రకటించక తప్పడం లేదని వనపర్తి సర్కిల్ ఎస్సీ సత్యశీరారెడ్డి వెల్లడించారు. 2022-23 అంటే లాస్ట్ ఇయర్ రబీలో 10 TMCL వాటర్ వచ్చింది. ఎక్కడి నుంచి? నారాయణపూర్ నుంచి. వాళ్ళ రీజనరేషన్ వాటర్ వచ్చింది మనకు. ఈ రీజనరేషన్ వాటర్ తోటి మనకున్న కొంత జూరాలలో ఉన్న వాటర్ స్టోరేజ్ తో కూడా మనము రబీకి మ్యాక్సిమం గోపల్ దిన కింద కూడా మనము మ్యాక్సిమం ఆయకట్టు రబీకి వేయగలిగాం మనం. ఎందుకంటే ఈ రీజనరేషన్ వాటర్ మనకు 10 TMCL వచ్చింది. అంతకుముందు 2021-22 కూడా 14 TMCL వచ్చింది నారాయణపూర్ నుంచి. తర్వాత 2020-21 కూడా 12 TMCL వచ్చింది. 19-20 ఒక 8.5 TMCL వచ్చింది. 18-19 మాత్రం క్రాపాలు ఇచ్చారు, అప్పుడు మనకి ఏం రాలేదు. అయితే ఈ గత అనుభవాల దృష్టిలో మనం నారాయణపూర్లో వాళ్ళు క్రాపాలు ఇచ్చారు కాబట్టి మనకు కూడా ఇప్పుడు ఇన్ఫ్లోస్, జూరాలకు ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఏం లేదు కాబట్టి ఉన్న వాటర్ ఇప్పుడు మనకు 5-5.5 TMCL ఉన్న వాటర్ ఎవాపరేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇతరతర యాక్టివిటీస్కి తప్ప మనకు ఈ ఐడి క్రాప్ ఈ 2023-24 ఐడి క్రాప్కు ఇచ్చే అవకాశం లేదు. ఉన్న నీళ్ళు డ్రింకింగ్ వాటర్కు, మిగతా యాక్టివిటీస్ తప్ప. జూరాల ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ 9.16 TMCL ప్రస్తుతం 4.9 TMCL నీరు అందుబాటులో ఉంది. తాగునీటి అవసరాలకు పోగా మిగిలిన నీటితో సాగు కష్టమని అధికారులు చెబుతున్నారు. ఇక ఈసారి యాసంగిలో ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటిని అందించలేమని అధికారులు స్పష్టం చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగించే తమకు కనీసం వారబంది విధానంలోనైనా నీరందించాలని అధికారులను అన్నదాతలు వేడుకున్నారు. యాసంగిలో పంట దిగుబడి సైతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. జూరాల ఆయకట్టు కింద రబీలో క్రాప్ హాలిడే ఇరిగేషన్ అధికారులు ప్రకటించినారు. కనుక రైతులు ఎందుకంటే కొంత ఈ రబీల్ని ఏమన్నా పంట దిగుబడి తీసుకొని కొంత లాభాములు వచ్చే రైతులకు దాంట్లోనే ఇప్పుడు క్రాప్ హాలిడే వేయడం వల్ల కొంత ఏదో రైతుకు ఉపశమనం కల్పించి కొంత నీళ్ళు ఇచ్చి 3 రోజుల వారంలో 3 రోజులు అని ఇచ్చి రైతులకు నీళ్ళు ఇచ్చి ఉంటే బాగుండేది. యాసంగి సీజన్ అనే మాకు ఇంత పంటలు మంచిగా వచ్చి ఇంత మిల్లు పడతాయి, ఇంత
తల్లిపిల్లలు దాని మీద బతుకుదామనుకుంటే ఇప్పుడు యాసంగి సీజన్ నీళ్ళు ఇడవడము ఇడవాలని చెప్తున్నారు ప్రభుత్వాలు. కాబట్టి దీని మీద మాకు కనీసం బోర్ల కింద ఇంత బావులున్న కాడన్నా ఇంత మోటార్లు వేసుకున్నా బతుకుదాము ఈసారి యాసంగి అంటే కూడా అది కూడా ఇడవమని చెప్పి అధికారులు ప్రకటిస్తున్నారు. కాబట్టి దీని మీద మాకు సన్నగానే ఒక 2 ఫీట్ల నీళ్ళు ఇచ్చానా మాకు కనీసం బోర్లతోనన్నా మోటార్లతోనో కొట్టుకునే బతకనికైనా ఆదేరు కావాలని కోరుచున్నాం. జూరాల ప్రాజెక్టు చరిత్రలో చాలా ఏళ్ల తర్వాత మరోసారి యాసంగి పంటకు క్రాప్ హాలిడే ప్రకటన జారీ అయింది. కృష్ణా బేసిన్లో వర్షాభావ పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక బోర్లు బావుల మీద ఆధారపడి కొంతమంది రైతులు కొంతమేర యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు.